ఒక తొలి అంకురం, తొలి ఘట్టం మళ్ళీ ఒక ఈ కరోనా పాండమిక్ తర్వాత మన సినిమా రిలీజ్ విడుదల కావడం, అప్పటి నుంచో మొదలైంది సంక్రాంతి పండగ. ఇందాక చెప్పినట్టు ఎక్కడికక్కడ ప్రజలు తిరణాలకు వెళ్ళినట్టు బండ్లు కట్టుకుని అలాగే మన వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా, అంటే ప్యాన్ ఇండియా సినిమా అయింది ఇది, ఇప్పుడు ప్యాన్ వరల్డ్ సినిమా అయింది, వాళ్ళ ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది ఈ సినిమా గురించి. మనమే కాదు, తెలుగు వాళ్ళమే కాదు, లేకపోతే భారతీయులమే కాదు. ఇవాళ పొద్దునే చూశాను పాకిస్తాన్లో కూడా, అక్కడ వాళ్ళు ఎవరో నాకు వాట్సాప్ చేశారు, అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటాం మన సినిమా గురించి, మన పాకిస్తాన్లో మన అఖండ సినిమా గురించి. సో అంత అద్భుతమైన, అంటే ఇది ఇప్పుడు ఇందాక అన్నారు మా బోయపాటి గారు, మా కాంబినేషన్లో సినిమా అనగానే అన్నా నేను కాంబినేషన్ అంటే అన్నాను, మరి కాంబినేషన్ ఎటువంటి సినిమా కాదండి, ప్రజల ఎక్స్పెక్టేషను మన ఎక్స్పెక్టేషన్ కంటే కూడా. ఎందుకంటే మేము సినిమా చేసినప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటాను, చాలాసార్లు సందర్భాల్లో చెప్పడం జరిగింది, మేము లెజెండ్ చేసేప్పుడు సినిమా గురించి కానీ, లేకపోతే మన అఖండ చేసేప్పుడు ఒక లెజెండ్ గురించి కానీ ఎప్పుడు మాట్లాడుకోలేదు, ఎప్పుడు చర్చించుకోలేదు. మన పని ఏంటి, మనం చిత్తశుద్ధితో దాని మీద మన పని మీద మనకి గౌరవంతో ఒక నమ్మకంతో మనం చేసుకుంటూ వెళ్తే ఫలితం ఆ భగవంతుడు చూసుకుంటాడని. అలాగే అఖండ, ఈ అఖండ యొక్క విజయం కూడా ఆ భగవంతుడి యొక్క ఫలితమే. అంటే కృషితో నాస్తి దుర్భిక్ష అంటారు, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఇవాళ అంటున్నారు అందరూ సినిమాలో ఏదో బాలకృష్ణ చూస్తే ఏదో శివుడిని చూసినట్టుందనో అని. అంటే మనుషుల్లో దేవుడు అంటాం, అంటే మన పని, మన పనే మనకి దేవుడు. అలాగే ప్రజలకు మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నాం. ఇప్పుడు ఇవాళ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి అన్న వస్త్రాలన్నీ అవసరాలతో పాటు మనిషి సినిమాను కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాడు, ఒక ఎవ్రీడే ఎసెన్షియల్ కమోడిటీ, నిత్యావసర వస్తువు సినిమా. అటువంటి మరి సినిమా ఎలా ఉండాలి దాని అన్న అటు ఆ వైపు నుంచి మన నిర్మాతలు మన దర్శకులు వాళ్ళందరూ ఆలోచించవలసిన విషయమైతే, మరి ఆ సినిమాకి సంబంధించిన మరి మిగతా అంటే పారాఫే అంటే దానికి సంబంధించిన ప్యాడింగ్, అంటే ఏ నటులు దాంట్లోకి ఇమ్మడతారు ఆ పాత్రలోకి, అలాగే ఏది ఎలా ఉండాలి మ్యూజిక్ విషయం నుంచి కూడా అన్నీ కూడా ఆలోచించవలసిన విషయం. ఎటువంటి కొత్త రకమైన సినిమాని మనం అందజేయగలుగుతాం అన్న తపన ఉండవలసింది మన ఇండస్ట్రీలో, ముఖ్యంగా మన నిర్మాతలకి దర్శకులకి అని తెలియజేసుకుంటున్నాను నాకు.